నిన్న రాత్రి చంద్రబాబుకి ఫోన్ కాల్ చేశారట కొడాలి నాని ఒక్కసారిగా మంత్రి రోజా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కొడాలి నానికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి కొడాలి నాని ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటారు ఎక్కడుంటారు ఏంటి అనేది ఇప్పుడు మనందరికీ తెలుసు గుడివాడ నియోజకవర్గంలో అయితే ఉంటారు కానీ ఎప్పటికప్పుడు దైవ దర్శనాలు చేసుకుంటూ తను చేసే సినిమాలకి బలాన్ని చేకూర్చుకుంటూ ఉంటారు సో ప్రస్తుతం ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏదేవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు అసలు ఏం ఏం జరిగింది జరగబోతోంది అనేది మాత్రం ఇంతవరకు చెప్పలేకపోతున్నారు సో నిన్న రాత్రి చంద్రబాబుకి ఫోన్ కాల్ చేసినటువంటి కొడాలి నాని రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి దీని అందరికీ బాధ్యతల్ని మమ్మల్ని చేయకూడదు అంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవకా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిస్తే ఒక్కసారిగా షాక్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా భేటీ అవుతారని అందరూ కూడా ఎంతో చక్కగా చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా ఇప్పుడు నందమూరి కుటుంబంలో అందరూ కలిసి కట్టుగా అయితే ఉండడం అందరినీ ఆశాజనకంగా చూపిస్తూ ఉంటే చంద్రబాబుకి ఫోన్ కాల్ చేసిన కొడాలి నాని మంత్రి రోజాకి మరి ఇవ్వగ ఇవ్వమని చెప్పినట్టుగా తెలుస్తోంది అందుకే ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇంకా ఈ సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతుంది neat